పెద్దలందరికీ నమస్తే అండి. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఇక్కడ చాలామంది సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు అండ్ ఆల్సో ఇప్పుడిప్పుడు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన మాలాంటి డైరెక్టర్స్ ఉన్నారు. మాకు ఇప్పుడు రీసెంట్గా మేము ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎప్పుడు, ఏంటంటే దాసనారాయణరావు గారిని పర్సనల్గా కలిసి ఆయనతో టైం స్పెండ్ చేయలేదు మేము ఎవరూ కూడా. మా ఆయన గురించి చాలా విషయాలు వినడమే కానీ సార్తో మేము టైం స్పెండ్ చేసే అవకాశం కానీ అదృష్టం కానీ మాకు లేదు. సో ఆయన పుట్టినరోజు నాడు ఇలా డైరెక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకొని ఆయన స్పిరిట్ని ఆయన సోల్ని మేము ఓన్ చేసుకొని ఈ సెలబ్రేషన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో మే 4th నాడు ప్లీజ్ బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని అందరూ వచ్చి మా డైరెక్టర్స్ ఈ కమ్యూనిటీని బ్లెస్ చేయండి అండ్ విల్ స్ట్రైవ్ హార్డ్ టు కీప్ ఎంటర్టైనింగ్ యూ. అండ్ ఒక మాట చెప్పి ఫినిష్ చేసుకుంటాను సార్. వీరశంకర్ గారు, ఇఫ్ యూ రిమెంబర్, మనం వెరీ బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్ద హెర్క్యూలియన్ టాస్క్ తీసుకుంటున్నాము, అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, మనం వెళ్ళగలుగుతామా లేదా అని వండర్ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ కూర్చొని చూస్తుంటే ఇంత దగ్గరలో ఉన్నాము ఈ డ్రీమ్ రియలైజ్ చేయడానికి. ఒక రీజన్ అనిపిస్తుంది నాకు ఏంటంటే, ఒక యంగర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ లైక్ స్కాలర్షిప్ లాంటి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మా సీనియర్ డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ గురించి మేము వర్క్ చేసుకుంటున్న ఇంత బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్సే ఇదన్నిటినీ ఫెసిలిటేట్ చేసిందని చాలా గట్టిగా నమ్ముతున్నా. ఇదే స్పిరిట్తో వర్క్ చేద్దాము అండ్ ఇట్ విల్ బి అ ఫన్ ఈవినింగ్ అండి. సో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు ఎప్పుడు తెర వెనకాల ఉండే మేము డైరెక్టర్స్ కొద్దిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. మా అనుదీప్ కూడా చాలా బ్యూటిఫుల్ స్కిట్స్ అని రాస్తున్నాడు. కొంతమంది మేము డాన్స్లు అవి ఇవన్నీ కూడా చాలా ఎనర్జీతో వచ్చి చేయబోతున్నాము. ప్లీజ్ రండి, వచ్చి ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.